కార్మికులుగా కాదు ఆటో డ్రైవర్లుగా కాదు ఓనర్లుగా మారే గొప్ప అవకాశం మేము ఇస్తాం మీకు ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ కింద ట్రైబల్ వెల్ఫేర్ ట్రైకార్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడుండే బిడ్డలకు రుణాలు మంజూరు ఇస్తాం అసలు భూమి లేని నిరుపేదలకు గిరిజన బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తాం ఇవన్నీ చేసే కేసీఆర్ని నిండు మనసుతో మరి మునుగోడు ప్రజలు దీవించాలని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి హామీ మరి నిలుపుకునే సత్తాశక్తి ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఎన్నికలప్పుడు వచ్చి తప్పుడు మాటలు మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించవద్దు ఓట్లేసి నష్టపరచుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ మా గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో 3146 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం హైదరాబాద్ నడిబొడ్డున బంజారా భవన్ నిర్మాణం చేసుకొని ఎవరు వచ్చినా దాన్ని చూసిపోయే విధంగా తీర్చిదిద్దినాం రిజర్వేషన్ పెంచినాం ఈరోజు గిరిజన బంధు ఇవ్వబోతున్నాం మనం అన్నీ సమకూరుస్తున్న కేసీఆర్ గారి వెంట మనం ఉండాలి నరేంద్ర మోడీ మన రిజర్వేషన్ పెంచకుండా 6 ఏళ్ళు పక్కన పెట్టిండు మన ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వకుండా మరి ఇప్పటి వరకు దాట వేసే ధోరణి చేస్తూ ఉన్నాడు గిరిజనులకు దళితులకు పేదలకు అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ద్వారా కాంగ్రెస్ అంటే పని అయిపోయింది కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీ పుట్టి 100 ఏళ్ళైంది 100 ఏళ్ళంటే ఒక మనిషి బతకడు ఒక కట్టడం ఉండదు కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే అందుకనే కనీసం ప్రచారం చేసే నాదుడు లేకుండా మరి దిక్కుతోచని స్థితి ఈరోజు డిపాజిట్ వెతుక్కునే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నాయి మరి రాజగోపాల్ రెడ్డి ఏదో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మరి ప్రజలకు అమ్ముకోవచ్చు కొనవచ్చు అని చెప్పి ఆయన ఏ విధంగా అమ్ముడుపోయిండో ప్రజలు ఆ విధంగా కొనవచ్చు అని భ్రమలో ఉన్నాడు అలాంటి నాయకుడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మన గోడు పట్టని వాడికి మునుగోడు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి ఎల్లుండి 3వ తారీఖు